ఈ వీడియో అండ్ మహేష్ బాబు సార్ వీడియో నేనైతే రెండు బర్త్డే వీడియో ఎడిట్ చేసి నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను కాబట్టి చూడండి, కొంచెం టైం ఉంటే చూడండి. మ్యూజిక్ అనే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, నచ్చితే ఫాలో కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఏదైతే యూజ్ చేశానో పిఎన్జీ ఫైల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఎఫెక్ట్ వీడియోస్ కానీ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఈజీగా. ఓకే ఆ డౌన్లోడింగ్ చేసే ముందు మీకైతే ఒక ప్రాబ్లం అనేది చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే నాకు ఒక వారం రోజులు పైనుంచి నాకైతే వాష్టం అయితే మరీ ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. 1 మినిట్ కంటే తక్కువ వస్తుంది. నేను 10 మినిట్స్ వీడియో అప్లోడ్ చేసిన, 5 మినిట్స్ వీడియో అప్లోడ్ చేసిన వాష్టం అయితే మరీ ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఈరోజు నుంచి నేనైతే కొత్త ప్రాసెస్ అయితే తీసుకొచ్చినాను మెటీరియల్ డౌన్లోడింగ్ చేసే ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏందనేది వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క యూట్యూబ్ అయితే ఉంటుంది కదా, నేనైతే యూట్యూబ్ అప్లోడ్ చే మీకైతే ఓపెన్ చేసి మీకైతే ఒక క్లియర్గా డీటెయిల్గా చెప్తే మీకైతే డౌట్ అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. మీరు మెటీరియల్ ఎలా డౌన్లోడింగ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఆల్ మెటీరియల్ అనేది ఉంటుంది కదా మన లింక్స్, ఆ లింక్స్ మీద మీరైతే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నుంచి మీకైతే కొత్త ఫేస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు వాట్సాప్ క్రియేషన్ గురించి వీడియో అండ్ ఫైల్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇక్కడ మనకు ఇలాగైతే ఉంటుంది. మనకు ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఒక ఇక్కడైతే మీరైతే ఒక పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. మీరు పాస్వర్డ్ టైప్ చేస్తేనే మీకైతే ఈ లింక్స్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆ పాస్వర్డ్ ఏంది అనేది నేను వీడియోలో అయితే నేనైతే ఎక్కడైనా ఒక టైప్లో అయితే నేనైతే పెట్టేస్తాను. కాబట్టి ఆ పాస్వర్డ్ చూసి మీరైతే ఇక్కడైతే మీరైతే లింక్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే పాస్వర్డ్ కరెక్ట్ రాయగానే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అయితే లింక్స్ అయితే ఓపెన్ అయితే అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేయకపోతే ఇక్కడ ఎవరు అర్థం చేయలేరు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా వీడియో ఎండ్ అయితే చూడండి. పాస్వర్డ్ పెట్టానని మీరైతే డిస్క్లే అయితే కొట్టకండి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు కైన్మాష్ యాప్ అయితే కావాలి కాబట్టి మీకు ఇద్దరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కాబట్టి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే రేషియో అయితే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే రేషియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో రెండు రకాల బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. అవి రెండు రకాల మీకు నచ్చినవి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీకు టెక్స్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది మీకు. ఓకే ఆ తర్వాత మీకు ఇంకో ఏనుగు బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవి రెండు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చాలా అని చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే టెక్స్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఇవి రెండు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే మీకు ఏదైతే నస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది. ఓకే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మీరైతే ఒక 1 సెకండ్ అయితే తీసుకురండి. ఓకే ఇక్కడ చూడండి మనకు హ్యాపీ బర్త్డే ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీరైతే ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ టెక్స్ట్ యానిమేషన్ అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి మనము టెక్స్ట్ అనేది పెట్టుకుందాం. ఓకే ఆ టెక్స్ట్ కూడా మనకు ఒక మంచి గోల్డెన్ కలర్లో అయితే ఉండాలి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ రామారావు అని పెట్టుకుంటున్నా ఇక్కడ మనకు ఎన్టీఆర్ సార్ నేమ్. ఓకే ఇక్కడ నేనైతే ఇలాగైతే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకుందాం. ఓకే ఫేడ్ పెట్టిన తర్వాత దీన్ని కూడా మనము మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ ఫేడ్ అయితే పెట్టుకుందాం. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కొంచెం అయితే ఇక్కడ మనము సెకండ్ మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఎంతవరకు అయితే ఉందో 6 సెకండ్ వరకు అయితే ఉంది. కాబట్టి సేమ్ అంతవరకు అయితే ఉంచండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే ఏం అవసరం లేదు మనకు. అక్కడ నుంచి మనకు ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే రన్ అవుతుంది. కాబట్టి నేను అంతవరకు అయితే వచ్చి ఇక్కడ మనకు ఇలాగైతే వస్తుంది. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనము సెకండ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర అయితే వచ్చేస్తాం. ఓకే సెకండ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక టైగర్ హెడ్ పిఎన్జీ అనేది ఇచ్చాను. కాబట్టి ఈ టైగర్ హెడ్ పిఎన్జీ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలాగైతే ఉంటుంది. కనిపించడానికి మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లీ చేసుకోండి. ఓకే ఓవర్లీ అయితే చేసుకోండి, కనిపించడానికి బాగుంటుంది. ఓకే ఓవర్లీ అయితే చేసిన తర్వాత ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకొని పైన అయితే పెట్టుకోండి. ఓకే పెట్టిన తర్వాత దీనే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే ఫేడ్ పెట్టిన తర్వాత సేమ్ కొంచెం అయితే లేర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు క్లియర్గా ఎక్కడైతే టైగర్ పిఎన్జీ కనిపిస్తుందో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరైతే మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ ఫోటో మాత్రం మనకు 100% పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు ఇలాంటి ఫొటోస్ అయితే ఉండాలి కానీ మనకు పిఎన్జీ ఫార్మాట్లో. మీరు కూడా మీ యొక్క ఫోటోని ఒక 1 సెకండ్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. కాబట్టి ఆ వీడియో చూసి మీ యొక్క ఫోటోని కూడా 1% క్వాలిటీ పోకుండా మీరైతే హెచ్డీలో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే ఆ వీడియో అయితే చూసి మీరు కూడా మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకే ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మనమైతే క్రాపింగ్ చేసుకుందాం. ఓకే
మీ ఫోటోని కూడా మీరైతే మీ ఫోటోని బట్టి క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఈ ఫోటోని ఇలాగైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఉంది కాబట్టి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫెదర్ అయితే ఇలాగైతే పెంచుకుంటున్నాం. ఓకే, ఇలాగైతే పెంచిన తర్వాత ఇక్కడైతే మీరైతే మనకు ఇక్కడ మనకు టైగర్ ఇక్కడైతే కన్ను ఉందో ఆ మధ్యలో అయితే సెంటర్లో అయితే పెట్టుకోండి. కనిపించడానికి మాత్రం చాలా చాలా కిరాక్ అయితే ఉంటుంది కాబట్టి ఆ సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఎన్ని నిమిషాలకు వెళ్ళి ఫేడ్ పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఈ ఫోటోని. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా యాడ్ అయితే అయిపోయింది. ఈ ఫోటో యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూడండి 10 సెకండ్ నుంచి మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 10 సెకండ్ నుంచి ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో ఎన్టీఆర్ సార్ ఫోటోతో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా నేనైతే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే పెట్టుకోండి. ఓకే, మీరు కూడా మీ యొక్క ఫోటోని ఇక 2-3 ఫోటోస్ ఎక్కువ పెట్టుకోవాలని మీకు అనిపిస్తే ఇలాగైతే పెట్టుకోండి. ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకుంటాం చూడండి. ఈ సైడ్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే ఈ ఫోటోని ఎండర్కి అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనము యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇంటర్ సైడ్ యానిమేషన్ అయితే ఉంది కాబట్టి ఇంటర్ సైడ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి ఈ ఫోటోని. ఓకే, ఈ ఫోటోని ఇలాగైతే పెట్టిన తర్వాత సేమ్ అదే పొజిషన్లో ఉంచిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకొని తర్వాత కొంచెం అయితే మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే కొంచెం ఫోటోని బట్టి నేనైతే పెంచుకుంటున్నాను. ఓకే, మీరు కూడా ఫోటోని బట్టి అయితే పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని కూడా ఎండర్కి అయితే జరుపుకుందాం. ఓకే, ఎండర్కి అయితే జరిపిన తర్వాత ఇక్కడ కూడా మనమైతే దీనికి కూడా ఎన్ని నిమిషంలోకి వెళ్ళి కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి దీని అయితే మనము ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ అయితే పెట్టుకుందాం. దాన్ని ఫస్ట్ ఫోటోని మీరైతే ఇంటర్ సైడ్ రైట్ పెట్టుకోండి, దీనైతే మీరైతే ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను కూడా సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనమైతే ఈ ఫోటో మధ్య అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడైతే ఇలాగైతే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఫస్ట్లో ఒక ఫోటో యాడ్ చేసినాం కదా, ఫస్ట్ ఫోటో దానైతే మనమైతే ఇక్కడ 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది బ్యాక్ సైడ్లో అయితే వెళ్ళిపోయింది. కనిపించడానికి మాత్రం చాలా చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, కొంచెం మంచిగా అయితే కనిపించినట్లు మీరైతే అడ్జస్ట్ అయితే పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఈ ఫోటో కనిపించిన తర్వాత ఇక్కడ మనము 8 సెకండ్ నుంచి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే మీకైతే డిస్క్రిప్షన్ అయితే మీకైతే ఒక గోల్డెన్ చైన్ పిఎన్జీ అయితే ఇస్తాను కాబట్టి ఈ గోల్డెన్ చైన్ పిఎన్జీ కూడా మీరైతే రౌండ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే మనమైతే అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటాం. కనిపించడానికి మాత్రం చాలా చాలా అట్రాక్టివ్ అయితే ఉంది కాబట్టి నేనైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఇక్కడ గోల్డెన్ చైన్ని ఇలాగైతే పెట్టుకుంటాం. ఓకే, ఇలాగైతే చూడండి, ఇలాగైతే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిదే మనమైతే ఎండర్కి అయితే జరుపుకుందాం. ఓకే, ఎండర్కి అయితే జరిపిన తర్వాత ఈ పిఎన్జీ ఉంది కదా గోల్డెన్ పిఎన్జీని, దీనైతే మనమైతే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే కొంచెం పెంచుకోండి. ఓకే, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కలిసిపోవాలి కాబట్టి ఫెదర్ అయితే కొంచెం అయితే పెంచి ఇక్కడ సేమ్ మనకు దీన్ని కూడా ఎన్ని నిమిషంలోకి వెళ్ళి కింద స్క్రోల్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇంటర్ సైడ్ లెఫ్ట్ యానిమేషన్ ఉంది కదా, దాని అయితే పెట్టుకోండి. దీని రన్ టైం అయితే మీరైతే 3 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీన్నే మనమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ అయితే చేసుకుందాం. ఓకే, రెండోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకుంటే మనకు 2 లాగా అయితే వచ్చేస్తుంది కాబట్టి దీనైతే మనమైతే ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. దీనైతే మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం చూడండి, ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. ఓకే, మీరు కూడా ఒక సైడ్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి, ఇంకో సైడ్ అయితే మీరైతే అక్కడైతే పెట్టుకోండి. ఓకే, కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే బాగుంటుంది కాబట్టి ఇలాగైతే మీరైతే చైన్ మాత్రం యూస్ అయితే చేసుకోండి. ఈ గోల్డెన్ చైన్ ఇలాగైతే మధ్యలో అయితే పెట్టుకుంటే ఇక్కడ మనకు ఫోటో అనేది కూడా క్లియర్గా అయితే మనకు మిక్సింగ్ అయితే అయిపోతుంది. చూశారు కదా చాలా చాలా బాగా అయితే మిక్సింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు చాలా చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 13 సెకండ్ నుంచి మీరైతే వచ్చాయండి ఫ్రెండ్స్. ఓకే, 13 సెకండ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకైతే డిస్క్రిప్షన్ అయితే మీకైతే ఒక హ్యాపీ బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ పిఎన్జీ అయితే డౌన్ అయితే చేసుకోండి. చాలా చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీరైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, సెంటర్లో అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ని నిమిషంలోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మనమైతే ఎండర్కి అయితే జరుపుకుందాం. ఓకే, ఎండర్కి అయితే జరిపిన తర్వాత దీన్ని కూడా మనమైతే కొంచెం అయితే ఇక్కడ మనము 13 సెకండ్ నుంచి హ్యాపీ బర్త్డే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనమైతే 15 సెకండ్ దగ్గర అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 15 సెకండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని అయితే మీరైతే కంపల్సరీ పిక్సెల్ ల్యాబ్లో అయితే ఇలాగైతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు, ఇక్కడ ఇలాగైతే క్రియేట్ అయితే చేసుకోండి మీ యొక్క నేమ్ని. ఓకే, ఇలాగైతే చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే మీరు ఇలా ఎడిట్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో లింక్ అయితే ఫస్ట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఆ వీడియో చూసి మీరు కూడా మీ యొక్క నేమ్ ఉంటుంది కదా దీనిలాగైతే మీరైతే గోల్డెన్ కలర్లో ఒక ఎక్సలెంట్ టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా ఇక్కడైతే నేనైతే ఈ టెక్స్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే పెట్టుకుంటున్నా ఎన్టీఆర్ అని సెంటర్లో అయితే పెట్టుకుంటున్నా. మీ యొక్క ఫోటో సెంటర్లో అయితే పెట్టి
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఫెదర్ కొంచెం అయితే పెంచుకుంటున్నా, ఎందుకంటే మనకు బ్యారౌండ్లో అయితే మిక్సింగ్ కావాలి కాబట్టి ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. చూడండి ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. ఓకే పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే ఫేడ్ పెట్టుకుందాం. ఓకే దీని యానిమేషన్ అయితే ఫేడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని కూడా మనం అయితే ఎండర్ అయితే జరుపుకుందాం. కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరు కూడా మీ యొక్క నేమ్ అనేది కూడా ఇలాగైతే సింపుల్గా ఈజీగా అయితే చేసుకోండి. మీకైతే ఫస్టే లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఈ హ్యాపీ బర్త్డే పిఎన్జీని కొంచెం డౌన్లో అయితే తీసుకొస్తాయి. ఇక్కడ చూడండి ఇలాగైతే కొంచెం అయితే డౌన్లో అయితే తీసుకొచ్చిన. ఓకే డౌన్లో అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనము 15 సెకండ్ ముందు ఒక 200 మిల్లీమీటర్ అయితే ముందలైతే జరిపి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ వీడియో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఎందుకంటే మనకు నేమ్ అనేది రివీల్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే ఇక్కడ చూడండి దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకోండి. చూడండి ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే అయితే మనకు దీని ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే నేమ్ అయితే రివీల్ అయితే అవుతుంది. చూసారు కదా కనిపించిన మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే పెట్టుకోండి. ఆ తర్వాత మన నేమ్ అనేది రివీల్ అయితే అవుతుంది. ఓకే మళ్ళీ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనం ఏం చేద్దామంటే 17 సెకండ్ దగ్గర అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే 17 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఇక్కడ చూడండి మీకైతే చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఈ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఇలాగైతే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఫొటోస్ అయితే ఏమైనా ఉంటే మీ యొక్క ఫోటో కూడా ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం అయితే ఎండర్ అయితే జరుపుకుందాం. ఓకే ఎండర్ అయితే జరిపిన తర్వాత దీన్ని కూడా ఇంకోసారి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఇంకో నిలబడ్డ ఫోటో అయితే పెట్టుకుంటాను. చూడండి ఎన్టీఆర్ సార్ ఫోటో ఇలాగైతే పెట్టిన తర్వాత ఈ ఫోటోని కూడా మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే ఇలాగైతే ఇక్కడ మనకు ఎనుగు ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టుకోండి. వీళ్ళైతే మీరైతే యానిమేషన్ అయితే పెట్టుకుంటే కనిపించిన మాత్రం చాలా చాలా బాగా అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇంటర్ సైడ్ రైట్ యానిమేషన్ అయితే పెట్టి ఇంకో ఫోటోని కూడా ఇంటర్ సైడ్ లెఫ్ట్ యానిమేషన్ అయితే పెట్టుకుంటే లుకింగ్ అయితే బాగుంటుంది. ఓకే ఇక్కడ చూడండి మనకు రెండు ఫోటోస్కి అయితే మనకు చాలా చాలా సూపర్గా అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఒక ఏనుగు తర్వాత అయితే మనకు బాగా అయితే అట్రాక్టివ్ అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక టెండర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను కాబట్టి ఈ టెండర్ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే 100% అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ టెండర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి ఈ టెండర్ ఎఫెక్ట్ వీడియోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ అయితే మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటోని మీరైతే ఇక్కడ నుంచి జరుపుకోండి. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరైతే ఈ ఫోటోని మీరు 5 సెకండ్ నుంచి అయితే పెట్టుకోండి ఈ మనకు ఈ వీడియోని. ఓకే ఈ టెండర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడ నుంచి అయితే ఉందో అక్కడ నుంచి మీరైతే పెట్టుకోండి. ఇక్కడ 5 సెకండ్ నుంచి అయితే పెట్టుకోండి. అయితే మనకు నేమ్ అనేది రివీల్ అయితే అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే అవుతుంది కాబట్టి మీరైతే టెండర్ ఎఫెక్ట్ని మాత్రం మీరైతే 5 సెకండ్ నుంచి పెట్టండి. ఓకే అయితే కనిపించడానికి బాగా ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే మీకైతే ఒక ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి ఈ ఎఫెక్ట్ వీడియో కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. మనకు తర్వాత మనకు ఇక్కడ మనకు 15 సెకండ్ నుంచి మనకు ఫైర్ అనేది రివీల్ అయితే అవుతుంది కాబట్టి ఈ వీడియోని కూడా ఇలాగైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది మొత్తం అయితే అయిపోయింది. కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా కూడా మీరైతే ఈజీగా అయితే చేసుకోండి. ఓకే మీకు వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆల్ మెటీరియల్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ అయితే నేనైతే మధ్యలో అయితే పెట్టేసిన ఆ వీడియో మీరైతే పాస్వర్డ్ టైప్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆల్ మెటీరియల్. ఓకే ఇక్కడ నుంచి మీరైతే మీకు సాంగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ సాంగ్ లింక్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.